హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుడ్డీస్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకోసం గుమ్మడికాయ హల్వా చేసి చూపించబోతున్నాను, రంజాన్ స్పెషల్గా. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీని మీద వేడి వేడి మీద మనం యాలక పొడి, జీడిపప్పు, కిస్మిస్ గార్నిష్ చేసేసుకుందాము. చూడండి, ఇది చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇదే విధంగా ఇది తీపి గుమ్మడికాయ చేశానండి, ఇదే విధంగా మీరు తెల్ల గుమ్మడికాయను కూడా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. ఎంతో కమ్మగా ఉంటుంది. వేడి మీద పైనుంచి కాస్త నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏ విధంగా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఒక కప్పు తీపి గుమ్మడికాయ తురుము పెట్టుకున్నాను, అదే కప్పుతో హాఫ్ కప్పు బెల్లం. చూడండి, అదే కప్పు మెజర్మెంట్తో హాఫ్ కప్పు బెల్లం. డ్రై ఫ్రూట్స్ తగినన్ని తీసుకుందాం. యాలకులు ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యి యూజ్ చేద్దామండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ నెయ్యి వేద్దాము. నెయ్యి కాస్త కరగ్గానే మనం బాగా వేడెక్కకముందే కాస్త నేతితో పాటు జీడిపప్పుల్ని దోరగా వేయించుకుందామండి. జీడిపప్పు కాస్త వేగిన తర్వాత మనం కిస్మిస్ వేద్దాము. చూడండి, నేను చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టానికి తగ్గట్లు వేసుకోవచ్చు అండి, బాదం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దోరగా వేగిపోయి నేను వీటిని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. అదే ప్యాన్లో కాస్త నెయ్యి ఉంది కదండి అడుగున, అదే ప్యాన్లో మనం ఈ తురిమిన గుమ్మడికాయ తురుమును వేసేద్దాము. నూనె మరీ ఎక్కువగా యూజ్ చేయకుండానే మనం చక్కటి హల్వాను రెడీ చేసుకుందాము. నెయ్యి ఎక్కువగా యూజ్ చేయకుండా చక్కటి హల్వాను రెడీ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని కాస్త పచ్చి వాసన పోయే వరకు మనం ఫ్రై చేద్దాము. ఇది కొంచెం పచ్చి వాసన పోవాలండి. ఇట్లా ఫ్రై చేసుకుని ఒక 5 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకున్నామంటే పచ్చి వాసన పోతుంది. కాస్త నెయ్యి వేద్దాము ఇంకొక స్పూను. ఒక స్పూన్ ఏమో జీడిపప్పు కిస్మిస్ వేపేటప్పుడు వేశాను, ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాను వేపేటప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా నెయ్యి కలిసేలాగా తిప్పేద్దాం మనం. చాలా చాలా బాగుంటుందండి ఈ స్వీట్, ఈ హల్వా. ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. లిడ్ పెట్టుకుంటే చక్కగా నీరు ఊరి మనకి ఉడుకుతుంది. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఈ విధంగా మనకి రెడీ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇట్లా ఉడకాలి, ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. మనకు అర్థమైపోతుంది పచ్చి వాసన పోయి ఫ్లేవర్డ్గా వస్తుంది. ఆ టైంలో మనం బెల్లం వేసేసుకుందాము. ఒక కప్పుకి హాఫ్ కప్పు బెల్లం వేసుకుందాము. కరెక్ట్గా సరిపోతుందండి, ఇంకా ఎక్కువ తక్కువ ఏమీ వద్దు. 1:2 రేషియో వేసుకుందాం మనం స్వీట్. ఇదే యాక్యురేట్గా సరిపోతుంది. ఇంకా మీరు తక్కువ వేసుకున్నారంటే తక్కువ అవుతుంది, ఎక్కువ వేసుకుంటే ఎక్కువ అవుతుంది. ఇదే మెజర్మెంట్తో చేయండి, చాలా చాలా కమ్మగా టేస్టీగా కుదురుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బెల్లం వేసి బెల్లం మొత్తం ఆ తురుముకి కలిసేలాగా మనం మిక్స్ చేసేసుకుందాం. ఎప్పుడైనా హల్వాకి ఫైన్ మిక్స్ ఉండాలండి, బాగా తిప్పడం మెయిన్ అన్నమాట. మళ్ళీ ఒక్కసారి లిడ్ పెట్టేసుకుని హై ఫ్లేమ్ పెట్టుకుందాము. ఆల్రెడీ మనకి గుమ్మడికాయ ఉడికిపోయింది కాబట్టి కాస్త హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా వచ్చేలాగా చేసుకొని మళ్ళీ ఇప్పుడు హై సిమ్ ఫ్లేమ్ చేంజ్ చేసుకుంటూ మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలండి. మన 2 స్పూన్లు మాత్రమే నెయ్యి వేసాము, సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేసుకున్నా వెగటుగా ఉంటుంది. ఒక 4 స్పూన్లు నెయ్యి వరకు యూజ్ చేసుకుందాం అంతే. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. చూడండి, ఈ విధంగా తిప్పుతూ ఉండాలి, బాగా తిప్పాలి, పక్కకు వెళ్ళకూడదు. ఆ విధంగా తిప్పుతూ ఉంటేనే మనకి అడుగంటకుండా రెడీ అయిపోతుంది. ఇంకొంచెం థిక్గా అయ్యే వరకు మనం తిప్పుకుందాము. చూడండి, ఇలా రావాలి కలర్, ఇదే విధంగా వస్తుందండి. కలర్ కొంచెం బెల్లాన్ని బట్టి వస్తుంది. కాస్త బెల్లం తెల్ల బెల్లం అయితే కాస్త కలర్ తక్కువగా వస్తుంది, కానీ రుచి మాత్రం సేమ్ ఉంటుందండి. చూడండి, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము కమ్మటి హల్వాని. ఎంతో సింపుల్ ప్రాసెస్లో పాకం ఇలా ఏమీ పట్టకుండా చక్కటి హల్వాని మీకు రెడీ చేసి చూపిస్తున్నానండి. మంచి ఫ్లేవర్ వస్తుంది,
మనం ఆల్మోస్ట్ మొత్తం ఒక 2 నుంచి 3 స్పూన్ల నెయ్యి మాత్రమే యూస్ చేశాము. నా ఛానల్ గాని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.